సంజయ్ కుమార్ శాసనసభ అభ్యర్థిగా నామినేట్ చేయబడి ఉన్నాను. శాసనసభలోని 021 జైత్యాల శాసనసభ నియోజకవర్గ ఖాళీ పూరించడానికి నామినేట్ చేయబడినాను. భగవంతుని సాక్షిగా సత్యనిష్టతో రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరచినట్లుగా భారత సమగ్రత సార్వభౌమత్వాన్ని కాపాడగలనని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. Yeah.
I'm gonna go.
Thank you.
Thank you.
అందరూ దయచేసి బ్యానర్లు ప్లే కార్డులు కిందకి దించండి అన్న మాట్లాడేది
Thank you.
అందరం కలిసి డిసెంబర్ 3 రోజు మళ్ళీ ఇట్లాంటి ర్యాలీ చేసుకుందాం ఆ రోజు వరకు మొత్తం జయిత్యాలనే ఉంటాని కారు గుర్తుకు మన ఓటు కారు గుర్తుకే మన చేసుకోండి Thank you.
భారత రాష్ట్ర సమితి అభ్యర్థి మన ప్రియతమ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత మన ప్రియతమ నాయకులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ఆశీస్సులతోని మనందరి యొక్క అండదండలతోని ఈరోజు నామినేషన్ సందర్భంగా సంజయ్ కుమార్ గారి యొక్క ర్యాలీలో బయలుదేరినటువంటి సహచరులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ రాజశేఖర్ గౌడ్ గారికి జిల్లా పరిషత్ స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ఎన్నికలలో ర్యాలీలు చూస్తున్నాం. జగిత్యాల వివిధ నాయకులు ర్యాలీలలో వెళ్ళి నామినేషన్ చూస్తున్నాం. కానీ జగిత్యాల చరిత్రలో మొట్టమొదటిసారి నడిగడ్డ జగిత్యాల తవర్ నుండి మొదలు పెడితే నలువైపులో ఉండేటువంటి మారుమూల గ్రామంలో ఉన్నటువంటి చివరి ఇంటి నుంచి కూడా తరలి వచ్చి సంజయ్ అన్న మీరు వింటున్నా చెప్పినటువంటి మొట్టమొదటి చెప్పండి మీకు మనం చేస్తున్నా. జన సంద్రమంతా దశలో నిండిపోయింది, దండోపతులు రావడం జరిగింది. ఈ ర్యాలీ చూస్తుంటుంటే 119 అసెంబ్లీలలో టాప్ 10 లో మన జగిత్యాల కూడా ఖాయమని చెప్పండి. జరుగుతున్నటువంటి ఎన్నికల రణక్షేత్రంలో 30 నడేసేటువంటి పోలింగ్ కు ఇలా మనం నామినేషన్ వేసుకున్నాం. కేవలం 21 రోజు మాత్రమే ఉంది. మన ఇళ్లలో మనం పేరు పెడతాం 21 రోజున. మన సంజయ్ గారి నామినేషన్ సందర్భంగా 21 రోజున తిరిగి రెండవసారి ఎమ్మెల్యే సంజయ్ అనేటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి మేము సంజయ్ సోదరుదేమో అటువైపు ఇల్లు, నాదేమో ఈ ముందున్నటువంటి ఇల్లు, ఈ పక్కన చిన్నటి నుంచి పుట్టిపడినటువంటి వాళ్ళం. జగిత్యాల మీదటువంటి ప్రేమతోని తోటి వాళ్ళ మీదటువంటి మమకారంతోని జగిత్యాల వాళ్ళకు సేవ చేయాలని చెప్పని నేను వ్యాపార రంగంలో ఉన్నా తను వైద్య రంగంలో ఉన్నా రాజకీయం రావడం జరిగింది. రాజకీయంలో సేవ చేసినట్టయితే ప్రభుత్వ పనులు అందించని చెప్పని రాజకీయంగా జగిత్యాల ప్రాంతానికి ఒక జేత్రయాత్ర పేరున్నది. రాజకీయ జేత్రయాత్ర ఆనాడు 94 లో నేను మొదలు పెట్టిన 2018లో తమ్ముడు సంజయ్ మొదలు పెట్టిన విషయం కూడా వస్తాం. ఆ విధంగా విజయ కేంద్రం వేసినటువంటి దశాబ్దాల కాలంగా వివిధ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళం ఇవాళ మీరు ఇప్పించినటువంటి ప్రేమాభిమానాలు ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశంలో మన కేసీఆర్ గారు 3వ సారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పని, దానికి సంజయ్ గారు 2వ సారి ఎమ్మెల్యే కావడం ఖాయమని చెప్పని మనం ఇచ్చినటువంటి 2014 హామీలే కానీ 2018 హామీలే కానీ రాబోయే ప్రభుత్వం చేపట్టబోయే పథకాలన్నీ కానీ వాటిని అమలు చేసేటువంటి సత్తా దమ్ము ధైర్యం నాయకుడు మన కేసీఆర్ చెప్పని మీకు మనం చేస్తున్నా. 2014 మొదలుపెట్టినటువంటి కార్యక్రమాలకు అనుగుణంగా 2000 కార్యక్రమాలను కూడా డబ్బులు చేసుకుంటూ మళ్ళీ ఇవాళ ఏనాడైతే మనం మొట్టమొదటిసారిగా పింఛన్ 1000 రూపాయలతో ప్రారంభించినామో 2018 2000 రూపాయలు వేసుకున్నాం. ఇవాళ 5000 రూపాయలు వేసుకుంటున్నాం. పేదవాళ్ళ కడుపు నింపడానికి అని చెప్పని, పేదవాళ్ళ కడుపు నింపడానికి 5000 రూపాయలు ఇచ్చేటువంటి ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పని మనం చేస్తున్నాం. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మహిళల మీద భారం వేసి గ్యాస్ సిలిండర్ ధరలు పెంచితే కొత్త ప్రభుత్వంలో 400 రూపాయలకు ఇస్తా చెప్పినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కేసీఆర్ గారు మనం చేస్తున్నా. ఈ విధంగా ఈ పథకాలన్నీ కూడా అందరికీ పెరిగింది కాదు, జగిత్యాలు తిరిగి మళ్ళీ మరింత అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ గారి నాయకత్వంలో సంజయ్ గారి కృషితో సోదరిమణి మన ఆడబిడ్డ కవితమ్మ గారి యొక్క అండదండలతో ఇచ్చినటువంటి అభివృద్ధిని మరింత గొప్పగా చేయడానికి కొరకు ఏ విధంగా అయితే 10 లక్షల పైగా 1000 కోట్ల వేసినటువంటి పనులు రాబోయే 5 ఏళ్లలో మరిన్ని పనులు చేసే విధంగా సంజయ్ గారికి అవకాశం ఇచ్చే విధంగా ప్రతి ఓటర్ ఆలోచించాలని చెప్పని మా నాయకుడు చెప్పేటువంటి కేసీఆర్ గారు ప్రధానమైన మాట. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఓటుకు విలువైనటువంటిది, ఆ విలువైన ఓటును మనం అన్ని విధాలు చూసి ఆలోచన చేయాలి. మన కళ్ళ ముందు సంజయ్ నాడు, సంజయ్ గారి వెనుకాల కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఉంది. ముందున్నటువంటి అభ్యర్థిని మనం చూస్తున్నాం, కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలకు అవకాశం ఇచ్చింది, అయినా కూడా ఎమ్మెల్యే అవకాశం ఇచ్చింది, అయినా కానీ ఎమ్మెల్యేగా కానీ
అదేవిధంగా ప్రభుత్వంలో గాని చేసినటువంటి పనులకన్నా మన పార్టీ కొప్ప పని చేసేటువంటి విషయం కళ్ళ ముందు కనబడుతున్నది ఇప్పుడే సోదరి మన దావసుంద గారు ఇప్పుడు జరిగింది జగిత్యాల ఉండేటువంటి వేలాది మంది ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఈ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా జగిత్యాల పురపాలక సంఘ స్థాయిలో 5000 వచ్చినటువంటి చరిత్ర మన సంజయ్ కుమార్ చెప్పని మనం చేసుకున్నాం గతంలో కన్నా నిన్నగా అభివృద్ధి చేసిన చరిత్ర ఇంతకుముందు రాజం గౌడ్ అన్న గారు ఇప్పుడు జరిగింది కొత్త పశ్చిమంలో సంజయ్ కుమార్ గారు చెప్పాలి మేమందరం కూడా ఇవాళ విన్నంటూ ఉన్నాం ప్రజాసేవలో ఉన్నాం నీతిగా ఉన్నాం నిజాయితీగా ఉన్నాం నిస్వార్థంగా ఉన్నాం జగిత్యాలకి బయలుదేరినటువంటి ఏ బిడ్డైనా కానీ సంజయ్ కుమార్ గారి పేరు చెప్పినా మా పేరు చెప్పినా మాకు ఇచ్చే గౌరవం మీకు ఇచ్చే విధంగా మా ప్రవర్తన చెప్పని మీకు మనం చేస్తున్నాం రాష్ట్ర పర్యాటక పరంగా కానీ దేవాలయ పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ వైద్య సేవ పరంగా కానీ విద్యా పరంగా కానీ ఏ రంగం వచ్చినా కానీ మా ఇద్దరి పరంగా మా పరంగా మీ గౌరవం పెంచిన విధంగా మా యొక్క ప్రవర్తన ఉన్నది రాబోయే కాలంలో కూడా జగిత్యాల బిడ్డ తెలంగాణ కానీ అలాగే తెలుగువారు ఉండే ప్రాంతంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడికి మీరు వెళ్ళినా కానీ మీ గౌరవం పెరిగిందా మా కార్యక్రమం ఉంటుందని మేము పనిచేస్తున్నా అన్ని విధాలు మీకు అవకాశాలు వస్తాయి ఆ విధంగా ఏ గతంలో 2018లో ఏ విధంగా అయితే మొదటిసారి అయినా కానీ ప్రేమతో అభిమత నమ్మకంతో మీరు వారు ఓటేసి గెలిపించారు కానీ వారి అనుభవం వచ్చింది చేసినటువంటి చూసినటువంటి అన్ని కూడా కళ్ళ ముందు కనబడుతున్నాయి కనుక తిరిగి మళ్ళీ రెండోసారి అయితే మరింత అనుభవంతో పనిచేసే అవకాశం వస్తుంది ఈ భారతదేశంలో ఒక ప్రాంతీయ పార్టీ ఒక ఉద్యమ పార్టీ నిలవకుని అని చెప్పండి ఒకటి రెండు మాత్రమే జార్ఖండ్ మోర్చా తర్వాత కేసీఆర్ పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ పిఆర్ఎస్ మనం చేస్తున్నా ఉద్యమకారులు ఆకర్షణ నెరవేర్చడంలో కానీ తెలంగాణ ప్రజలు ఆకర్షణ నెరవేర్చడం కానీ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఏ విషయాన్ని కానీ అర్థం చేసుకుని పనిచేసిన నాయకుడు కేసీఆర్ గారు మనకి చూస్తూనే ఉన్నాం నిన్నాక మొన్న మనం చూస్తున్నాం సిరిసిల్ల ఎల్లరెడ్డిపేటలో ఒక పాట వచ్చింది అది ఏం పాట చెప్పాడు పాట కేటీ గారు వేసినటువంటి డ్యాన్స్ పాట వచ్చింది ఏం పాట అది పాట తిరిగి మళ్ళీ ఇక్కడ ఈ సంజయ్ గారి నేతృత్వంలో అందరం కూడా ఎదురుండేటువంటి పార్టీలకు అది భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా డిపాజిట్ పడకుండా చిత్తు చిత్తు చేసి బయలుదేరని చెప్పని మనసారా కోరుకుంటూ ఈనాడు చరిత్ర లిఖింపబడే విధంగా బయలుదేరినటువంటి ప్రతి వీర సైనికునికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ చేసుకుంటాను జై హింద్ జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు నామినేషన్ సందర్భంలో జరుగుతున్న జులూస్ లో ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్న పెద్దలు ఈ ఘటనలో రమణ గారికి రాజశేఖర్ గారికి జగదీష్ ప్రసాద్ గారికి వేదిక పైన డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారికి 5000 గజాల నుంచి మతాంతరి వస్తుంటే కూడా అన్ని వర్గాల ప్రజలు అన్ని మతాల ప్రజలు వచ్చి ఆదరించారు మారుమూల గ్రామాల నుంచి కూడా వచ్చి ఆదరించారు అందరు కూడా పేరు పేద హృదయపూర్వక నమస్కారాలు తెలియదు దీనికి ఏకైక కారణం జగిత్యాల పట్టణం కావచ్చు పల్లెల్లో కావచ్చు జరిగిన పనులు అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాను టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చచ్చుగా తెలంగాణ వచ్చిందని కొట్లాడి కేసీఆర్ తెచ్చి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేది కేవలం భారతదేశంలో ఎక్కడలేని విధంగా నిరంతరం అభివృద్ధి దశలో తీసుకెళ్ళారు మరి ఏ విధమైన పనైనా చూడని పల్లె ప్రగతి కావచ్చు పట్టణ ప్రగతి కావచ్చు ఇండస్ట్రియలైజేషన్ కావచ్చు ఉద్యోగాల కల్పన కావచ్చు ఉద్యోగాలకు జీతాలు కావచ్చు విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం బోధన భోజనం కావచ్చు వైద్య సదుపాయం కావచ్చు అంటే ఈ రకంగా మొత్తం పనులు చేస్తూ ఉన్నాం మరి మొదటిసారి కలిసిన నేను గౌతమ్ గారి సహకారంతో మంత్రుల సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో ఎన్నో పనులు చేయడం జరిగింది ఎప్పుడైనా ఏం చేస్తాం మనం ఈ పనులు చేసినాం ఆ పనులు చేస్తామని చెప్పుకుంటాం ఇంకా చెప్తున్నాం ఈరోజు ధైర్యంగా చెప్పుకోగలుగుతాం
ولكن هناك اشياء اخرى